హాయ్ హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈ జానర్స్ వచ్చేటప్పటికి బాగా సెట్ అయ్యే హీరో నాగ చైతన్య కదా. సో ఈసారి యాక్షన్తో కూడా మీ ముందుకు వస్తాను అంటూ యుద్ధం శరణం అంటున్నాడు. సో ఈ సినిమా సెప్టెంబర్ 8 రిలీజ్కి రెడీ అయిపోయింది. అండ్ ఈ సందర్భంగా మన హీరో నాగ చైతన్యతో పాటు నాగ చైతన్యని ఇంత కొత్తగా ప్రజెంట్ చేసిన డైరెక్టర్ కృష్ణ గారు కూడా ఈరోజు మనతో ఉన్నారు. సో మన ఇంట్రెస్టింగ్ అండ్ లైవ్లీ చిట్ చాట్ స్టార్ట్ చేసేద్దామా? Hi Nagachaitanya garu, how are you? Good, how are you? I'm good, thank you. So, hi Krishna garu. Hi. Welcome to Tollywood. Thank you so much. Yes, so Yuddham Saranam. First title vinagane andarki anipistundi ee sari chey oka action film tho rabothunnaremo ani anipichindi. So and iddaru friends kalisi chesaranu naaku indake telisindi. First mi iddaru friendship gurinchi maatladutunnaru. Yeah, sure, okay. ఫోర్త్ స్టాండర్డ్ నుంచి ఇద్దరం క్లాస్మేట్స్. సో అలా చెన్నైలో పద్మశేషాద్రిలో నేను చెన్నైలో ఉన్నప్పుడు 4th to almost 10th కలిసి చదువుకున్నాం. దెన్ 10th తర్వాత నేను వేరే స్కూల్ కి వెళ్ళాను, కానీ ఇంకా టచ్ లో ఉన్నాం. సో వి బికేమ్ ఫ్రెండ్స్ బికాజ్ వి బోర్న్ ఆన్ ది సేమ్ డే. యా, ఇద్దరు బర్త్ డేస్ కూడా నవంబర్ 23rd. ఓకే, నేను అదే అడుగుతాను యాక్చువల్లీ. క్లాస్మేట్స్ అయినంత మాత్రమే ఫ్రెండ్స్ అవ్వాలని రూల్ ఏం లేదు. అవును, కరెక్ట్. మనకు గ్యాంగ్ వేరు ఉంటుంది. కరెక్ట్. సో అలా మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఎప్పుడు అయ్యారు? ఒక రోజు లైక్ ఆన్ బర్త్డే వి వోర్ కలర్ క్లోత్స్ అండ్ కేమ్ అండ్ హే 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 దేర్ వాస్ దిస్ ఎక్స్చేంజ్ బిట్వీన్ us అండ్ ఫ్రమ్ దెన్ ఇట్ బికేమ్ లైక్ వి వర్ బోర్న్ ఆన్ ది సేమ్ డే, ద ట్విన్స్, దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వి యూజ్డ్ టు జోక్ అబౌట్. సో బర్త్డే మిమ్మల్ని కనెక్ట్ చేసింది అంటే. యా యా, బర్త్డే కనెక్ట్ చేసింది. దాని తర్వాత మ్యూజిక్ మ్యూజిక్ ఫిల్మ్స్ అమ్మాయిలు అన్ని చాలా క్లాష్లు ఉన్నాయి. ఓకే, సో కాలేజ్ కలిసి చదువుకోకపోయినా అమ్మాయిల స్టోరీలు కలిసి బానే ఉన్నాయి. నో, ఫర్ us ఇట్ బిగన్ స్కూల్ ఇట్సెల్ఫ్. స్కూల్లోనే స్టార్ట్ అయినాయి కొన్ని క్లాష్లు, అక్కడే బాగా క్లోజ్ అయ్యాం యాక్చువల్గా. అమ్మాయి అయితే చాలా స్టోరీలు ఉన్నాయి. సో మొత్తానికి ఫ్రెండ్స్ కలిసి సినిమా చేశారు అంటే వేవ్ లెంగ్త్ ఆటోమేటిక్ గా, అంటే ఫస్ట్ మూవీ అన్న ఫీలింగ్ ఎక్కడ రాకుండానే ఇద్దరు వేవ్ లెంగ్త్ కలిసి చేసుంటారని అర్థమైపోతుంది. బట్ ఆయన ఇండస్ట్రీకి రావడం అనేది ఎలా జరిగిందో నేను తెలుసుకోవాలనుకున్నా. మీరేమన్నా అంటే మీరు ఉండడం వల్ల ఆ లింక్అప్ అలా వచ్చిందా? లేదు, అలా అని కాదు. మన డిస్కషన్స్ ఎప్పుడు 50% ఆఫ్ ద టైం ఫిల్మ్స్ గురించే ఉంటుంది. ఫిల్మ్స్ గురించి మాట్లాడతాము, తన ఐడియాస్ ఎప్పుడు నాకు చెప్తూ ఉంటాడు. నేను యాక్టర్ అయ్యక ముందే, అండ్ ఈవెన్ బిఫోర్ దట్ వాట్ ఎవర్ వి యూస్ టు గెట్ ఇన్ టు, వి యూస్ టు గెట్ ఇన్ టుగెదర్ లైక్ నౌ ఇట్స్ మూవీస్ సో ఇట్స్ అవుట్ దేర్. ఈవెన్ వెన్ వి ఆర్ ప్లేయింగ్ మ్యూజిక్ వి ఆర్ ఇన్ ద సేమ్ బ్యాండ్. ఓకే, సో దట్ వన్ పార్ట్నర్షిప్ వాస్ దేర్ ఫ్రమ్ బిగినింగ్. సో దట్స్ వాట్ లెడ్ టు దిస్ అండ్ I went and worked as an assistant director under 3 films and when I got the hang of it, that's the time we used to keep talking about stories. Someday we should work together, that thought was there. Okay. And somehow it's come to this place. So yeah, so tan chestu eppudu discuss chesevaru na tho ideas avanni naaku baa nachni. అండ్ నా ఫ్రెండ్ అనేది కాదు, తన స్క్రిప్ట్ అంతా రెడీ అయిన తర్వాత ఐ టోల్డ్ హిమ్ యునో నువ్వు పిచ్చే డెఫినెట్గా ఎవరైనా చేస్తే నేను తప్పకుండా చేస్తాను సినిమాలో. సో ఈ వెంటనే నీ పిచ్డ్ ఇట్ సాయి కొరపాటి గారికి చెప్పారు. నేనేం చెప్పలేదు, సాయి గారు నాకు ఒక మంచి సబ్జెక్ట్ విన్నాను, మీకు నచ్చిందంటే తప్పకుండా చేద్దామని చెప్పాను. సో ఈ వెంటనే నరేటెడ్ టు సాయి గారు అండ్ ఆయనకు వెంటనే నచ్చింది. సో ఇట్ వాజ్ ఆల్ హిజ్ ఎఫర్టే, నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి రికమెండేషన్ అట్లా ఏం లేదు, ప్యూర్లీ. సో ఎప్పుడైనా అనుకున్నారా ఇలాగా మీ ఫ్రెండ్ డైరెక్షన్ లో మీరు ఒక సినిమా చేస్తారు అని? అంటే ఎప్పుడు ఒక డ్రీమ్ ఉండేది. ఒక బెస్ట్ ఫ్రెండ్ తో చేస్తే యునో ఆ వర్కింగ్ స్టైలే డిఫరెంట్ గా ఉంటుంది. ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు, యునో ఏ ఈగోస్ లేకుండా, యునో తనేమో నన్ను క్రిటిసైజ్ చేయటం, నేను తన్ని క్రిటిసైజ్ చేయటం. సో దట్ వర్కింగ్ రిలేషన్షిప్ ఐ ఎంజాయిడ్ వెరీ మచ్ అండ్ ఎప్పటి నుంచో ఐ హ్యాడ్ దట్ డ్రీమ్. దట్ వాస్ యాక్చువల్లీ ద బెస్ట్ పార్ట్ ఇన్ ద సెట్. Like, we used to, like, openly just discuss everything. Even not just me and him, even the team which we got ended up being, like, close friends. And we call each other, rah, 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 like, shouting bad words and in a friendly way. And, you know, discussing, getting these things across. Right. It was a very casual experience and everybody was looking only at the movie. So, that was a great... Okay. Already, Chai, ఎలాంటి సినిమాలు చేశారు, ఎలాంటి సినిమాలతో సక్సెస్ అందుకున్నారు, ఇవన్నీ ఆయన జర్నీ మీరు చూస్తూనే వచ్చారు కదా. సో మీరు తనని హీరోగా ఒక సినిమా తీయాలని అనుకున్నప్పుడు తన కోసం స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకున్నారా, ఎలా జరిగింది, మీరు ఎలా ఊహించుకున్నారు చైని? I didn't write like that most, like especially this script. This was a script which came to me from Mr. David Nathan. Yeah, yeah, yeah. So when I saw that script, it required a person who everybody can connect with. Okay. And I couldn't think of a better option than him because he has that relatability and he has that
he has that thing in him to go that extra mile to, you know, get that larger than life thing also. But we wanted that process to be organic. We didn't want it to look like it's already a set standard. You relate with somebody and you travel with that person. And yeah, when you understand that character fully, that's when you actually empathize with them. And he has that thing with the audience. And I feel that's the biggest plus in this film. Okay. ఎప్పుడైనా ఒపీనియన్ క్లాష్ వచ్చిందా మీ ఇద్దరికి? చాలాసార్లు రోజు ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు రోజు ఎడిటింగ్ రూమ్ లో కూర్చొని కొట్లాడుకుంటున్నాం ఇద్దరం. ఎవరు విన్ అవుతారు? ఎలా ఎలా ఇట్స్ ద స్క్రిప్ట్ విచ్ విల్ స్క్రిప్ట్ ఆర్ ద ప్రొడక్ట్ విచ్ విల్ విన్ ఇన్ ది ఎండ్. ఇట్స్ వాట్స్ బెస్ట్ ఫర్ ఇట్. సో యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటూనే మనకి మేజర్ గా ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఫ్యామిలీ కనెక్షన్ ఎక్కువగా ఉంటుందని అనిపిస్తుంది. సో అది ఆ కాస్టింగ్ పరంగా మీరు ఏమన్నా స్పెషల్ కేర్ తీసుకున్నారా అంటే ఫ్రెష్ గా ఉండాలి లేదా రియలిస్టిక్ గా ఉండాలి? యా అంటే మన సినిమా తను నాకు నరేట్ చేసినప్పుడు నిజంగా శ్రీకాంత్ గారు, రా రమేష్ గారు, రేవతి గారు, దీస్ త్రీ క్యారెక్టర్స్ వీ నెవర్ హ్యాడ్ ఇన్ మైండ్. ఓకే ఓకే, ఒక నోన్ విలన్ అట్లా అనుకున్నాం. బట్ సాయి గారికి తీసుకెళ్లిన తర్వాత హీ ఎన్కరేజ్ డస్, యునో కొంచెం ఎక్కువైనా పర్లేదు, ఐ వాంట్ టు ప్యాడ్ దిస్ ఫిల్మ్ వెల్ అని, ఈ సినిమాకి ఆ ప్యాడింగ్ కావాలని. సో ఆ కాస్టింగ్ విషయంలో ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలి. ఆ బడ్జెట్ అనేది ఎక్కడ బౌండరీస్ ఏం పెట్టకుండా ఇంకా కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ ఆల్సో మీరు యాక్షన్ ఫ్యామిలీ థ్రెడ్ అంత అంటున్నారు, మూవీ ద మెయిన్ థ్రెడ్ ఇట్స్ అ థ్రిల్లర్ కానీ ఎవ్రీ లేయర్ ఉంటుంది సినిమాలో. అంటే ఒక మంచి ఫ్యామిలీ లేయర్, ఒక మంచి లవ్ స్టోరీ, అట్ ద సేమ్ టైమ్ శ్రీకాంత్ విలన్స్ క్యారెక్టరైజేషన్ డెఫినెట్ గా ఈ సినిమాలో హైలైట్ అవుతుంది. అండ్ యాక్షన్ లో వస్తే హైలైట్ ఏంటంటే నేను ఎవరిని చంపను, ఏ వెపన్స్ వాడను. ఇట్స్ నాట్ బ్లడ్ షెడ్ యాక్షన్. ఇట్స్ ఐడ్ లైక్ టు సే ఇట్స్ లైక్ దట్ న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ అప్రోచ్, టెక్నాలజీ, యునో యూనిటీ ఆఫ్ యూత్. ఇవాళ యూత్ అందరు కలిస్తే ఒక యూనిటీ ఉంటుంది అండ్ ఆ యూనిటీతో యునో ఏదైనా చేయొచ్చు. సో ఇట్స్ దట్ న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ అప్రోచ్ దట్ ద హీరో యూజెస్ టు టాకిల్ ద విలన్. సో అది హైలైట్ అవుతుంది. బట్ హౌ డు యూ జస్టిఫై యుద్ధం శరణం? అంటే ఇప్పుడు ఇందులో ఫ్యామిలీ ఉంది, లవ్ కూడా ఉంది కదా, బట్ మీరు టైటిల్ లో టార్గెట్ చేసిందేమో యాక్షన్. సో అది ఎలా మీరు ఆడియన్స్ కి చెప్తారు దీని గురించి? యాక్చువల్లీ ద వర్డ్ ఇస్ లైక్ యుద్ధం శరణం, ఎవ్రీబడీస్ అటెన్షన్ గోస్ ఆన్ యుద్ధం అండ్ సడన్లీ ఇట్ బికమ్స్ అ vast thing and wow. Everything becomes about power and stuff like that. But if you take that off and look at sharanam, which means bowing, like you surrender to something, right? And it's more about the protagonist who had a beautiful life. He's pushed to an extreme corner where he can't, like war is not in him, like he's not used to any of these things, but the only way out is war. Beautiful ah simple life ni tan kaapadkovalante he has to fight that war. సో ఆ వార్ ని యునో ఎలా ఇంటెలిజెంట్ గా, హౌ అ నార్మల్ బాయ్, తనకి ఏ యునో టెర్రరిజం, ఈ వైలెన్స్, ఏ తన లైఫ్ లో ఏ ఇన్ఫ్లుయెన్సెస్ ఉండవు, యునో కంప్లీట్లీ జీరో. సో అలాంటి పర్సన్ ఆ వార్ ని ఎట్లా టాకిల్ చేస్తాడు అండ్ హౌ హి విన్స్ దట్ వార్. అండ్ విలన్ క్యారెక్టర్ కూడా చిన్న విలన్ కాదు, అంటే ఒక మాఫియా డాన్, యునో ఆల్మోస్ట్ ఒక స్టేట్ ని కంట్రోల్ చేసే పర్సన్ అంత స్టేచర్ లో ఉంటాడు విలన్. సో ఆ విలన్ ని ఎట్లా టాకిల్ చేస్తాడు అనేది. And it's when the two worlds meet, like a lot of times we go on streets and we go to like coffee shops and pubs and restaurants and we think life is only this much. Suddenly one day you wake up, something wrong happens, that's when you understand that there is one coin king ko side chusinattu in the life lo. And once you've seen that, you can't go back to normal, and that's the thing. And my hero's goal is how to go back to my normal life. That is his thing, that is the drive for wow. And meer ippudu varaku enno cinemalu chesaru and andulo family element ante ippudu oka hero ki family untundi annattuga manaki chaala cinemallo kanipistu untundi, but intaga emotions bonding kanipichadam gaani adi chaala takkuva. So ela anipinchindi meeku on sets aa emotional scenes gaani? I always love family scenes, ante mainly I know Telugu audience kanedi favorite is family scenes. At the same time I am a kind of actor, prati cinema ki edo kotta kotta point try cheyalani untundi naaku. సో అందుకే ఈ స్క్రిప్ట్ లో యాప్ట్ ఏమనిపించింది అంటే ఆ కొత్త లేయర్ ఉంది, ఈ దిస్ విత్ దిస్ హోల్ విలన్, యునో ఈ క్యారెక్టర్ ఎట్లా రివోల్ట్ అవుతారు ఆ లేయర్ ఉంది, అట్ ద సేమ్ టైమ్ ఈ ఫ్యామిలీ ప్యాడింగ్ అంతా ఉందని.
సో రేవతి గారితో చేయటం ఫస్ట్ టైం, యునో ఇట్ వాస్ గ్రేట్. షీఈస్ ఆల్సో అ డైరెక్టర్ యాక్చువల్లీ. ఈవెన్ హర్ నాలెడ్జ్ యాజ్ అ డైరెక్టర్ వెన్ షీ యాక్ట్స్ దట్ ఇట్సెల్ఫ్ షోస్ లైక్ షీఈస్ అండ్ షీఈస్ ఎక్స్. And the, there is nothing happier. Like, I grew up watching her films. Right. Like, I know her as a Maniratnam heroine. I watched her in Maunaragam and Anjali and stuff like that. And suddenly, I had to go direct her. For me, it was like my like heart was pounding. And like, it was not a normal experience for me. And you know, we are just stuck to that family bonding. And yeah. I think that beauty really No, definitely. And Rao Ramesh, sir, yeah. he wrote the... See, our track Rashnapru oka range lo nindi, but... ఫైనల్ గా షూటింగ్ వెళ్ళినప్పుడు రావ్ రమేష్ గారు రోల్ విల్ బి యునో హ్యూజ్ ప్లస్ పాయింట్ ఫర్ ద ఫిల్మ్. అంటే ఎంటర్టైన్మెంట్ వైజ్, ఫాదర్ సన్ రిలేషన్షిప్ వైజ్ ఆయన నిజంగా వేరే లెవెల్ తీసుకెళ్లారు. అండ్ ఈవెన్ శ్రీకాంత్ గారు కూడా హీరోగా చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఐ మీన్ బాబాయ్ క్యారెక్టర్స్ అలా చేస్తూ వచ్చారు, బట్ విలన్ గా ప్రాపర్ విలన్ గా ఎప్పుడు చేయలేదు. సో మీకు శ్రీకాంత్ గారు ఎలా ఐడియా వచ్చారు ఇంత ఒక టఫ్ విలన్? శ్రీకాంత్ గారు ఎవరి ఐడియా? ఇట్ వాస్ మై ఐడియా ఫుల్లీ. ఫస్ట్ నేను నాకు చెప్పినప్పుడు నాకు శ్రీకాంత్ గారు ఫస్ట్ ఆయన ఎందుకు చేస్తారు విలన్? ఇప్పుడు రెండోది ఐ కుంట్ ఇమాజిన్ హిమ్ లైక్ దిస్ యునో నెగటివ్ రోల్, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ మూవీస్ అంతా యునో హ్యాపీ నైస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్. కానీ తను చెప్పాను దేర్ వాట్ హెల్ప్ మీ వాజ్ ఐ కమ్ ఫ్రమ్ అనదర్ ఇండస్ట్రీ అండ్ లైక్ వెన్ ఐ సా హిమ్ లైక్ వెన్ వీ వర్ లుకింగ్ ఎట్ యాక్టర్స్ అండ్ I could see him like portray a larger than life villain. Like when he comes and stands on the frame, I had some instinct that it'll work. And again, same thing happened when he came on set for me. I imagined one thing and what he brought on was something else. Next level. Ah, Vishwanath full ga tanne nammanu ante nenu naaku I couldn't imagine what they were going to do. Okay. ఐ థింక్ తను చెప్పారు శ్రీకాంత్ గారికి ఐ వాంట్ యువర్ ఐస్ ఆల్వేస్ రెడ్ అని. సో ఆయన ప్రతి షాట్ ముందు ఆయన గ్లిసరీన్ వేసి మామూలు విషయం కాదు. సో దే హెల్ప్డ్ అ లాట్. యా దే హెల్ప్డ్ అ లాట్. లావణ్య, యా ఐ థింక్ సొగ్గాడిచ్చిన తర్వాత అంటే ఏఎన్ఆర్ గారితో శ్రీదేవి గారు వచ్చేసాక నాగార్జున గారు చేశారు శ్రీదేవి గారితో, అలాగే జరిగింది అనిపిస్తుంది నాగార్జున గారితో చేశాక. హౌ ఇస్ ఇట్? ఇట్ వాస్ గ్రేట్. షీ రియలీ హెల్ప్డ్ అ లాట్. అండ్ ట్రైలర్ లో టీజర్ లో అంత తెలియట్లేదేమో, కానీ సినిమాలో ఒక హ్యూజ్ లవ్ స్టోరీ ఉంది. స్టోరీ ఫస్ట్ హాఫ్ అంతా రన్ అవుతా ఉంటుంది లావణ్యతో. అండ్ లావణ్య ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. వెరీ స్పాంటేనియస్, ఎక్స్పెక్ట్ చేయము. అంటే ఇలాంటి అమ్మాయి ఆఫ్ స్క్రీన్ తను ఎలా ఉంటుందో, ఇలాంటి అమ్మాయి కెమెరా రోల్ అయిన తర్వాత యునో దట్ షీఈస్ గోయింగ్ టు డెలివర్ సచ్ అ గుడ్ పర్ఫార్మెన్స్. సో ఎక్స్పెక్ట్ చేయము అండ్ ఇట్ కమ్స్ అక్రాస్ వెరీ స్పాంటేనియస్ అండ్ దట్ హెల్ప్స్ మీ అ లాట్ టు రియాక్ట్ యునో బెటర్ అండ్ ఆల్ దట్. సో ఐ థింక్ హర్ స్పాంటేనిటీ అండ్ వెరీ రియలిస్టిక్ అప్రోచ్. అండ్ యుద్ధం శరణం టీజర్ చూసిన దగ్గర నుంచి కూడా యునానిమస్ గా ఎక్కువ మంచి రెస్పాన్స్ వచ్చింది సినిమాటోగ్రఫీ. అన్ని ఎలిమెంట్స్ తో పాటు సినిమాటోగ్రఫీ స్పెషల్ మెన్షన్ చేస్తున్నారు అందరూ కూడా. సో యా బై నికేత్ గారు అబ్సల్యూట్లీ హిస్ ది బిగెస్ట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఇన్ దిస్ హోల్. నిజంగా నికేత్ ఇస్ ఆల్సో న్యూ కమర్. తను కూడా న్యూ కమర్. ఓకే, సాయి గారికి మళ్ళీ థ్యాంక్ యూ చెప్పాలి. న్యూ కమర్ అని వెంటనే ప్లీజ్ బ్రింగ్ హిమ్ ఆన్ బోర్డ్. మామూలుగా కొత్త డైరెక్టర్ అంటే పెద్ద డిఓపి పెడతారు సపోర్ట్ చేయడానికి, బట్ యునో హీ రిక్వెస్టెడ్ సేయింగ్ తనకి నికేత్ ముందే తెలుసు. సో దే వర్ స్పెండింగ్ టైమ్ వాళ్ళు స్క్రిప్ట్ రైటింగ్ టైమ్ ఇట్సెల్ఫ్ వి కైండ్ ఆఫ్ మెట్. వెళ్ళి రెకీల్ చేశారు ఊరికే, వాళ్ళే లొకేషన్స్ కి వెళ్ళి యునో ఎక్స్ప్లోర్ చేసి. సో చాలా హోంవర్క్ చేశారు మూవీ ఓకే అయిన ముందే. And Nikkei, like we also other departments for like costumes and art and like everybody complimented pushing all these things up. Yeah. And music also added very much chala manchi asset ayindi ippudu Vivek garu chestundi. Yes, absolutely. I think Vivek Sagar is his fan. అంటే నో బ్యాడ్ మ్యూజిక్ డేస్ లో నో బేసిక్లీ వెన్ వి 10 ఇయర్స్ బ్యాక్ వి మెట్ హియర్ వెన్ వి ఐ కేమ్ ఫ్రమ్ విత్ అ బ్యాండ్ ఫ్రమ్ చెన్నై అండ్ వి మెట్ అండ్ వి ఫార్మ్డ్ సంథింగ్ టుగెదర్ అండ్ వి వెంట్ అండ్ ప్లేడ్ ఇన్ దుర్గం చెరువు. దుర్గం చెరువులో ఏదో కల్చరల్ ప్రోగ్రామ్ ఉండేది. వావ్. అండ్ వివేక్ వాస్ ప్లేయింగ్ ఫర్ అనదర్ బ్యాండ్. యు పీపుల్ ఆర్ సో టాలెంటెడ్. సో అప్పుడు చూసి అప్పుడు నుంచే కృష్ణ అంటే ఎవరో తనకు తెలుసు. అండ్ దిస్ టైమ్ వెన్ వి కేమ్ అండ్ మెట్ హి వాస్ లైక్ కృష్ణ దెన్ వి టచ్ బేస్ years back and after that we just met and I must say I had an absolute blast making music with him in this movie. Like I hope the audience like yeah seriously anni songs chaala manchi response even first
రక్షాబంధన్ రిలీజ్ ఎన్నెన్నో భావాలే కానీ ఆఫ్ కోర్స్ టైటిల్ సాంగ్ కానీ అలాగే కంప్లీట్ ఆల్బమ్ చూస్తే ఈ సాంగ్ హాస్ ఇట్స్ ఓన్ మూడ్. నాగార్జున గారికి కూడా తెలిసే ఉంటారు కదా మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ కాబట్టి, సో ఆయన సినిమా చూసారా? ఐ మీన్ ఇంకా చూపియాలి అంటే చిన్న భయం ఉంది కరెక్ట్ గా చేసి చూపియాలని, అందుకే లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ కదా ఏం పీకున్నారు మీరు, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నారు సినిమాలు అన్నారు అంటారేమో అని చిన్న భయంతో గెటింగ్ ఇట్ పర్ఫెక్ట్. నేను కూడా ఎప్పుడు అంటే మామూలుగా నాన్నకు ముందు కథ చెప్తాను సినిమా స్టార్ట్ చేసే ముందు. ఈ సినిమాకి అయితే జస్ట్ చెప్పాయి ఇలా కృష్ణ కథ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాము, సాయి గారికి నచ్చింది స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 20-30 టైమ్స్ విన్నారంట. అండ్ హీ కేమ్ అండ్ టోల్డ్ మీ దట్ అండ్ ఐ వాస్ అగైన్ లైక్ సో హ్యాపీ. హీ కేమ్ అండ్ టోల్డ్ మీ బ్యూటిఫుల్ సాంగ్, ఐ హర్డ్ ఇట్ ఆన్ లైక్ 50-60 టైమ్స్ హీ టోల్డ్ మీ. సో సెప్టెంబర్ 8th యా రిలీజ్ అవుతుంది అండ్ కన్ఫర్మేషన్ కూడా మాకు వచ్చేసింది కాబట్టి వి విల్ వెయిట్ ఫర్ దట్ డే. yes థాంక్యూ సో మచ్. థాంక్యూ సో మచ్. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.